आंध्र प्रदेश आर्थिक शाख मंत्री वर्ग प्रवेश बजेट पूर्ति अंकेल धारड़ी असल आंध्र प्रदेश की आर्थिक मंत्री अप्पुल मंत्री प्रजा प्रश्न 24 गंटल अप्पुल कोसम ఢిల్లీ చుట్టూ మిగతా కార్పొరేషన్ తాకట్టు పెట్టి అప్పులు ఇద్దామని ఒక ఆలోచన ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఒక ఆలోచన లేని ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ దాటి పరిమితికి మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అప్పు 6.5 లక్షల కోట్లు. ప్రతి వ్యక్తి మీద 1.5 లక్ష రూపాయలు అప్పు ఉండే దిశగా ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పోతోంది. ఇక నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏమన్నా ఉందో దాంట్లో అంకెల గారి తప్ప ముఖ్యంగా ఈ ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధి కోసం దీంట్లో ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? చిత్తూరు జిల్లాకు సంబంధించి అంద్రినివా కానీ గాలేరి నగరి కానీ ఎక్కడ కానీ ఏమి లేవు. మొన్న అన్నమయ్య ప్రాజెక్టులో కొట్టుకుపోయినటువంటి ఇళ్ల నిర్మాణానికి కూడా కేటాయింపులు లేవని చెప్పి అక్కడి నుంచి ప్రజలు కూడా గంగూలు పెడుతున్నారు. ఎక్కడ కానీ ఈరోజు ఎవరు కానీ సంతోషంగా ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే 24 గంటలు ఎప్పుడు స్కీములు నిలిచిపోతుందని చెప్పి ప్రజలు ఒక్కొక్క బాధపడుతున్నారు. టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధి అవకాశాల కోసం యువత కానీ ఎవరికి కానీ ఏమి కానీ దొరికే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే పెట్టుబడులు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా ఎవరు కానీ ఇక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేదానికి భయపడుతున్నారు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. నేను అందుకనే ఈ అంకెల గారడి బడ్జెట్కి నిజమని చెప్పి తెలిసేదానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం ధైర్యము దమ్ము ఉంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తోంది. ఈరోజు ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఈయన పేర్లు మార్చి జగనన్న ముద్ద, జగనన్న కానుక, జగనన్న బాట అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని ముందుకు పోతున్నారు. ఈరోజు అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నరేగతో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రైతులకు సంక్షేమం ఉన్నటువంటి 6,000 రూపాయలని కొద్దిగా జత చేర్చి ఈయన జగనన్న కానుక ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో ఈయన స్టిక్కర్ సీఎంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.